ఆధిపత్యం కొన్ని కొన్ని రంగాలలో తరతరాలుగా ఉండిపోతుంటుంది. దానిని ఫేస్ చేసేటప్పుడు పెద్ద సమస్య. ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఆధిపత్యం ఒకప్పుడు కాంగ్రెస్ది. ఆ కాంగ్రెస్ చేసిన తప్పటడుగు ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రుని వేధించి తద్వారా తెలంగాణలో లబ్ధి పొందాలనుకుంది. రాష్ట్ర విభజన చేయడం తప్పలేదు. గతంలో ఉత్తరాఖండ్ విడిపోయింది, అలాగే ఛత్తీస్గఢ్ విడిపోయింది. ఇట్లాంటి విడిపోయినటువంటి సందర్భంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఆంధ్ర తెలంగాణ కావాలని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు సృష్టించింది అంటే ఒకళ్ళు ఏడుస్తే ఇంకొకళ్ళు సంతోషపడి తమకు ఓట్లేస్తారు. దశాబ్దాల తరబడి హిందువులను వేధించి ముస్లింల ఓట్లు క్రైస్తవ ఓట్ల కోసం ఎలా నాటకమాడిందో, అలాగే హిందువులలో కులాల వారీగా విభజించి ఎలాంటి గేమ్స్ ఆడిందో ఆ గేమ్స్లో భాగంలాగానే కథ నడుపుకుంటూ వచ్చింది. తద్వారా ఇక్కడ రాష్ట్ర విభజనలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అట్లాగే ఆధిపత్యం చెలాయించినటువంటి కాంగ్రెస్కి ఇప్పుడు అంత్యదశ ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. అట్లా అది ఆ తర్వాత అప్పట్లో సెకండ్ ప్లేస్లో ఉండి కొట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం వచ్చింది 2014లో ఆంధ్రాలో. తెలంగాణలో దాని ఆధిపత్యం దెబ్బతిని ఆధిపత్యం తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థీకృతంగా రాజశేఖర రెడ్డి రాకముందు అయితే తెలుగుదేశం వివిధ వ్యవస్థల్లో అత్యంత స్ట్రాంగ్, ఈవెన్ రాజశేఖర రెడ్డి వచ్చాక కూడా ఆ వ్యవస్థలో స్ట్రాంగ్గా ఉన్న దాన్ని జాగ్రత్తగా తను ట్యాకిల్ చేసుకుంటూ వచ్చాడు. బట్ ఇంకెవరి వల్ల అయ్యేది కాదు. అంతకుముందు నేదురుమల్లైనా కోట్లైనా వాళ్ళని వాళ్ళ ఈ వ్యవస్థలో తమకున్న పట్టుతోనే ఫుట్బాల్ ఆడేవాళ్ళు. ఇప్పుడు అదే వ్యవస్థలో ఉన్నటువంటి పట్టుతో ఫుట్బాల్ ఆడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాం. వైసీపీ గెలిచినా కూడా ఓ రకంగా పరిపాలన చేస్తుంది తెలుగుదేశం పార్టీని అన్నటువంటి కాన్సెప్టే నడుస్తోంది. వ్యవస్థల ద్వారా జరుగుతున్నటువంటి వ్యవహారాలు. ఇందులో కీలకమైనటువంటిది సినీ రంగంలో పట్టు అనేటువంటిది. సినిమా రంగంలో వీళ్ళని ఎదిరించి నిలబడింది చిరంజీవి మెగా కుటుంబం. అయితే వాళ్ళు సపరేట్ జోన్లో జోనర్లో మూవ్ అయితే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మొన్నటిసారి నుంచి చిరంజీవిని టార్గెట్ చేస్తూ వచ్చారు, రామ్ చరణ్ని టార్గెట్ చేస్తూ వచ్చారు, ప్రభాస్ని, మహేష్ బాబుని. ఎందుకు అంటే అక్కడ జగన్ వెళ్ళి కలిశారు కాబట్టి. ఈ వ్యవస్థలో తమకున్న పట్టుతో వాళ్ళతో ఫుట్బాల్ ఆడేటువంటి కార్యక్రమం, తద్వారా సోషల్ మీడియాలో వాటికి నెగిటివిటీ ప్రచారం అన్న చూసాం. అదే కాకుండా ఇటు వైసీపీకి అనుకూలంగా అంతకుముందు మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు అభినందించారు, జగన్ ఉన్నప్పుడు అసలు పట్టించుకోలేదు. దానికి కసిగా ప్రతీకారం తీర్చుకుంటూనే తిను సినిమాలకు సంబంధించి తొక్కాలని చూశాడు అన్నటువంటిది అప్పుడు జరిగింది. అయితే వీళ్ళందరూ కలిసిన తర్వాత ఇష్యూ సెటరేట్ అయింది, అక్కడితో అయిపోయింది. బట్ ప్రాక్టికల్గా అయితే వైసీపీతో ఉన్న వాళ్ళందరికీ ప్రభు అక్కడ మధ్యకాలంలో ఉన్నటువంటి పృథ్వీరాజ్ ఆయన సినీ జీవితం ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు. అదే సందర్భంలో రోజు అంతకుముందు సినిమాలు బాగానే ఉండి తర్వాత ఇప్పుడు జబర్దస్త్ వరకు పరిమితమైంది. అప్పుడు ఇది వరకు ఆ మధ్యలో క్యారెక్టర్లు వచ్చింది, ఇప్పుడు శాంతం ఇటు వచ్చేసింది కాబట్టి ఆవిడకి ఆవిడైతే సర్దుకోగలిగింది. ఇప్పుడు పోసాన కృష్ణ మురళి ఈ మధ్యన తన సినిమాలు కరువు అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే మహేష్ బాబును టార్గెట్ చేశారు సర్కార్ వారి పాటలో ఆ డైలాగులకి సంబంధించి. పరశురామ్ ఇప్పుడు కాబోయే టార్గెట్ అవుతారు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇన్వెస్టర్స్, అట్లాగే ఫైనాన్సర్స్, అలాగే నటుల్లో చాలా కీలకమైనటువంటి వాళ్ళు ఇటు పొలిటికల్గా బయాసుడ్గా ఉన్నటువంటి సందర్భంలో పరశురామ్ వైసీపీ బయాసుడ్గా సినిమాలో కొన్ని డైలాగులు పెట్టుకొచ్చాడు తను అభిమానం అన్నటువంటి పేరుతో. దాని ఇంపాక్ట్ ఇక్కడ చాలా కసిగా ఉన్నారు. ఇప్పటిదాకా ఉన్నటువంటిది మెగావర్గం కూడా వ్యతిరేకమైంది. మెగావర్గంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆ గ్లాస్ గురించినటువంటి దీంతో వ్యతిరేకమైంది. ఇప్పుడు రెండు వర్గాలు, రెండు స్ట్రాంగ్ వర్గాలు ఏకమైనటువంటి నేపథ్యంలో ఇక పరశురామ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.